కడుపు నొప్పి గీత ఏంటండి? మీకు కడుపు నొప్పి రావడం ఏంటండి? గీత మొన్నప్పుడు గీత మొన్నప్పుడు కడుపులో నొప్పి వచ్చింది గీత. మామూలు నొప్పి అనగానే ముందు తాగేసింది గీత, కానీ ఇప్పుడు అది తీవ్రంగా అయింది కొన్ని గీత. చేయండి, పొందండి, హాస్పిటల్కి వెళ్దాం. టైం అవుతుంది, వీడు ఇంకా రాలేదేంటి? హాస్పిటల్లో రౌండ్స్ కూడా ఉన్నాయి. సరే, వీడేంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తటం లేదు, అసలు ఏం జరిగిందంట? శ్రీధర్, ఏంట్రా ఫోన్ మీద ఫోన్ ఎలా చేస్తున్నావు? అదేమైనా పాడైపోతుందా లేక పాచిపోతుందా? పాడైపోదో పాసిపోదరా, మూడ్ అవుట్ అవుతుంది. అయినా నువ్వు చెప్పిన టైం ఏంటి, నువ్వు వచ్చిన టైం ఏంట్రా? ఖాళీగా ఉన్నావు, ఎన్నైనా చెబుతావు, కానీ నాకు అలా కాదుగా. క్లినిక్ పూజ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అవుతుంది. అంతేనా? లేక రిషి గాడులాగా మన స్నేహాన్ని దూరం పెట్టాలనుకుంటున్నావా? శ్రీధర్, మనం విడిపోవటానికి మన క్లాస్మేట్స్ కాదురా, క్లాస్మేట్స్. రిషి పెళ్ళింది కాబట్టి వాడు రాలేకపోతున్నాడరా? పెళ్ళి ఒకటే కారణం కాదురా, ఏదో ఉంది. ఆ సంగతి నేను చూస్తాను, కానీ ముందు మందు తీసుకోరు. మందు తాగినప్పుడల్లా నా చెల్లెలు గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేను మందు తాగటం నా చెల్లెలకి ఇష్టం ఉండేది కాదు. ఈ విషయంలో నా చెల్లెలు ఎప్పుడు నన్ను తిడతానే ఉండేది. ఈ చేతులతో నా చెల్లెల్ని అల్లారం ముద్దుగా పెంచాను. కరోనా కారణంగా నా చెల్లెలు అన్యాయం చేసి వెళ్ళిపోయింది. శ్రీధర్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా?
అన్ని మర్చిపోవాలని ఈ మందేస్తాం. కానీ మందు తాగిన తర్వాత అన్ని గుర్తుకొస్తాయరా. ఇదేరా ఇదేరా ఈ మందుకుండ గొప్పతనం. ముందు నువ్వు మందే ఎంజాయ్ చేయరా. అయినా మన ముగ్గురు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళరా? అవన్నీ ఆ ఋషిగాడు ఎలా మర్చిపోయారా? బెల్లం ముక్క లాంటి పెళ్ళం వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వాడికి మనతో పనే ఉందరా? ఒకరోజు గీతను నేను చూశానురా. చూసిన వెంటనే నేను మనసు పడ్డా. నా మనసులో మాట తనకి చెప్పాను. అది బెట్టు చేసిందరా. బెట్టు చేసిన ఆడదాన్ని మన ముగ్గురము కలిసి అనుభవించాలని గీత నెంబర్ తీసుకుని ఆ ఋషి గాడికి ఇచ్చాను. వాడు ఏం మాయ చేశాడో ఏమో గాని గీత వాడికి ఊరికే పడిపోయింది. ముందుగా గీతను చూసింది నేను, మనసు పడ్డది నేను. 30 తిప్పల పడి తన సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని ఋషి గాడికి ఇచ్చే. ఇప్పుడేంట్రా నా పెళ్ళం నాకే సొంతం అంటున్నాడు. ఇది వాడు స్వార్థం కదా? మొమ్మటికి స్వార్థమే రా. వాడు నాకు పరిచయం అయినప్పటి నుండి వాడు ఖర్చులన్నీ నేనే పెట్టేవాడని అవన్నీ ఈరోజు మర్చిపోయి సారీరా, ఇప్పుడు మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మా ఆవిడికి మందు తాగేవాళ్ళంటే ఇష్టం లేదని ఈరోజు ప్రతి విరత కౌరులు చెబుతున్నాడు. చాలా తెలివిగా మనల్ని మోసం చేసి వాడు సైడ్ అయిపోయాడు. వాడు సైడ్ అయిపోయినా ఈ డాక్టర్ మురళితో వాడికి అవసరం పడిందిలే. ఋషికి మామూలు కడుపు నొప్పే వచ్చిందిరా. వాడికి కావాలనే ఆ నొప్పి చాలా ప్రమాదకరమని భయపెట్టాను. ఎందుకో తెలుసా? నీకే కాదురా నాకు కూడా గీత పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తనను చూసిన వెంటనే ఎలాగైనా వాడిని పైకి పంపించి దాన్ని మనసొంతం చేసుకుని ఎంజాయ్ చెయ్యాలని కోరికరా. నిజంగా వాళ్ళని భయపెట్టావా? వాళ్ళు భయమే మీ డాక్టర్ల ఆదాయంగా. అవునరా, రోగి భయమే మాకు ఆదాయం. ఆ భయంతోనే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును రాబట్టుకుంటాను. అప్పుడు వాడు పైకి, అది మన చంతకి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసం చేసిన వాడిని మోసంతోనే అంతం చేయాలి. మురళి నువ్వు సూపర్. ఇంకో నిజం చెప్పనా? వాడికి రోజు రోజుకి విషం ఎక్కే మెడిసిన్ ఇచ్చాను. ఆ మెడిసిన్ క్రమం తప్పకుండా వాడమని చెప్పాను. ఈ డాక్టర్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వాడతారు. అప్పుడు వాడు ఖచ్చితంగా పైకి పోవడం తథ్యం. ఇప్పుడురా నిజమైన కిక్ ఎక్కింది. సూర్యారావు గీత వస్తున్నారు. నిన్ను ఇక్కడ చూస్తే చాలా ప్రమాదం. నువ్వు ఆ పక్క రూమ్ లో ఉండు. అలాగే బాబు. మురళి మా అబ్బాయికి ఎలా ఉంది చెప్పు బాబు, ఎలా ఉంది? శ్యామండి, మా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి. శ్యామండి మిమ్మల్ని సమాధానం చెప్పండి. మా ఆయనకి ఏం కాదు కదా, మా ఆయన అంతా బాగానే ఉన్నాడు కదా చెప్పండి. నన్ను క్షమించండి, వాడు నా చేయి దాటిపోయాడు. అంటే అంటే ఏంటి బాబు, ఏం జరిగింది? వాడి చివరి క్షణాల్లో ఉన్నాడు బాబాయ్. ఋషి పర్లేదు,
నా బిడ్డ నాకు కావాలి. చెప్పు బాబు, నా బిడ్డ నాకు కావాలి. ఎంత ఖర్చు బాబాయ్? డబ్బు కోసం నేను ఆలోచిస్తానా? నేను డాక్టర్ కన్నా ముందు వాడి స్నేహితుడు బాబాయ్. మా ప్రయత్నాలన్నీ చేశాం, ఇక ఆ దేవుడి వల్ల తప్ప మా చేతుల్లో ఏమీ లేదు బాబు. మరి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే మంచిదేమో. నీ ఆవేదన నాకు అర్థమైంది బాబాయ్, కానీ ఏ ప్రయోజనం ఉండదు. మీరు కాస్త ధైర్యంగా ఉండండి బాబాయ్. మీరే ధైర్యాన్ని కోల్పోతే ఇక మీ కోళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించండి. నాన్న, పాప ఫలితం మీదకొచ్చినప్పుడు ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఎంత పెద్ద డాక్టర్ అయినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఏం ప్రయోజనం ఉండదు. ఎవరు రక్షించడారు? నువ్వేం పాపం చేసావని ఋషి? నేను చాలా తప్పులు చేశాను గీత, చాలా తప్పులు చేశాను. నాన్న తాగుపురా, నా ఆరోగ్యం పాడైపోతుంది ఎన్నోసార్లు చెప్పాను, అయినా నేను వినలేదు. నేనే కాదు నేటి యువతరం ఎవరు వినలేదు. మన యోగక్షేమం కోరే మన పెద్దవాళ్ళ మాట వినకుండా పెడచెవిని పెట్టి అంతా తప్పులు చేసింది. తప్పులు చేశాక వాటి ఫలితం కూడా మేమే అనుభవించాలి కదా అన్న. ఓ నేటి యువతరమా, మన తల్లిదండ్రులు మన మంచి కోరి ఇవన్నీ చెప్పినా సరదాగా పార్టీలో త్రాగడం అదే ఫ్యాషన్ అనుకుని మద్యానికి బానిసలవుతున్నాం. మనం త్రాగే ఈ ఆల్కహాల్ ఆనాటి హాలాహలం కన్నా ప్రమాదకరమని తెలుసుకోండి. అలవాటు మన సంపదని మన సంసారాన్ని చివరికి మన సర్వస్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఒక్క నిజాన్ని తెలుసుకోండి, లక్ష రూపాయలు సంపాదించేవాడైనా త్రాగి ఇంటికి వెళితే ఆ కుటుంబం దృష్టిలో ఈ సమాజం దృష్టిలో వాడు జీరో అవుతాడు. అదే త్రాగకుండా ఇంటికి వెళితే ఎంత తక్కువ సంపాదించినా వాడు హీరో అవుతాడు. నాలాగా జీరో అయ్యి మీ వాళ్ళకు తీరని లోటు మిగల్చకండి, తీరని బాధను మిగల్చకండి. దయచేసి ఆలోచించండి. సారీ బాబాయ్, ఋషి ఇక మనకి లేడు. ఊరుకోండి బాబాయ్, ఊరుకోండి బాబాయ్. మీరే ధైర్యాన్ని కోల్పోతే ఇక తన పరిస్థితి ఏమిటో ఆలోచించండి బాబాయ్. మీరే దానికి ధైర్యం చెప్పాలి బాబాయ్.
ఎవరు ధైర్యం చెప్పరు బాబు, అంతే అయిపోయింది. ఇంకా మాకు దిక్కారు బాబు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించు, బాధపడడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ఇక జరగవలసి దాని గురించి ఆలోచించండి బాబాయ్. నువ్వే ఏదైనా అంబులెన్స్ ఫోన్ చేసి జరగాల్సిన కార్యక్రమం చూడు బాబు. సవారిని బయటికి తీసుకెళ్తాం. ఎక్కడ తీసుకెళ్తారు బాబాయ్? మీ ఇంటికా? మీ ఇంటికి తీసుకెళ్తే మీకు అప్పించిన వాళ్ళు నానా రచ్చ చేస్తారు బాబాయ్. వాళ్ళు రచ్చ చేస్తారని, వాళ్ళు ఎవరో రచ్చ చేస్తారని నా పడుతుంది అన్నది నా పోదులేయమంటారా? తప్పదండి ఋషి, డబ్బుకు లోకం దాసోకం. బాబాయ్ మీరు ఆలోచించండి, మీరు బాధలో ఉన్నారని మీకు అప్పించిన వాళ్ళు ఊరుకుంటారా? ఇక వయసులో ఉన్నవాడే లేడు, ఈ ముసలైన ఇలా అప్పు తీరుస్తాడని ఉన్న మీ ఇల్లు కూడా లాక్కుంటారు. అంతటి దాగరు బాబాయ్, మీ కొడుకున్నమ్మ వచ్చిన మీ కోడలు వైపు వంకరు చూపులు చూస్తారు. నేను చెప్పేది వినండి బాబాయ్, తప్పైనా తప్పదు. మీ ఊరి వాళ్ళతో మా ఋషి ఫారంలో ఉద్యోగానికి వెళ్ళడని చెప్పి నమ్మించండి. ఇక్కడ జరగవలసి నేను చూసుకుంటాను బాబాయ్. అవును మరలే, భర్త చనిపోయిన ఆడదంటే ప్రతి ఒక్కడూ రావణాసురుడు చూపులే చూస్తారు. సరే బాబు, నువ్వు చెప్పినట్లే ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసేద్దాం. ఇక్కడ జరగవలసి నేను చూసుకుంటాను బాబాయ్. మీరు ఎవరికి అనుమానం రాకుండా మీ ఇంటికి వెళ్ళండి బాబాయ్. ఇక్కడ జరగవలసి నేను చూసుకుంటాను. వెళ్ళండి బాబాయ్, వెళ్ళండి వెళ్ళండి బాబాయ్, వెళ్ళండి. వెళ్ళండి బాబాయ్, వెళ్ళండి. నట సార్వభౌమా, నీ నటనకి ఎంతట వాళ్ళైనా పడిపోవలసిందే. బాబాయ్ బాబాయ్ అంటూ వరుసల కలిపి ఏమి దొంగ ఏడుపులు ఏడిచేవారు. ఆహా ఆహా, ఏమి నటనో ఏమి నటనో, నీ నటనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేరా. నటన కాదురా బాబు, ఆ సమయంలో నా అవసరం అలాంటిది. రిసీసేవాణ్ణి బయటికి తీసుకెళ్తే ఎవరికైనా అనుమానం వచ్చి ఆ బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఆ బాడీలో విషముందని తెలిసిపోతుంది. అప్పుడు నా ఉద్యోగం పోయి కటకటాలో వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే అలా నటించాను. ఇన్ని దొంగ ఏడుపులు ఏడ్చిన తర్వాత ఇంకా నీ మీద అనుమానం ఎవరికి వస్తుందా? ఏది ఏమైనా సరే మన దారికి అడ్డుగా ఉండ ఈ ఋషి గాడు ఇక సచ్చాడు. ఆ గీతను మన దారిలోకి తెచ్చుకుని మన దాహం తెచ్చుకోవాలి. లేట్ అయినా లోతుగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ వేయాలరా. ఒక్కసారి అది మన చేతికి చిక్కాక కీలు బొమ్మ అయిపోతుంది. మురళి, డబ్బు గీత డబ్బు కోసం చాలా కష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉండ బొమ్మను కొనటం చాలా ఈజీ. తన అవసరాలకి కావలసిన డబ్బుని ఎర్ర చూపి మన పని పూర్తి చేసుకోవాలరా. అన్ని డబ్బుతో కొనలేవు రా సీతా,
డబ్బుతో కొనలేకపోతే నీ మీద నమ్మకం పెంచుకో. నువ్వు నమ్మించటంలో సిద్ధకస్తుడుగా. అవునరా, తొందరపడితే దొరికిపోతాం. మనం ఏ ప్లాన్ వేసినా గీతకు అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. తన భర్తకి స్నేహితుడిగా అప్పుడప్పుడు తన ఇంటికి వెళ్ళి తన కష్టాల్లో పాలు పంచుకుని తన మనసుకు దగ్గర కావాలి. అప్పుడు మనం ఏ పని చేసినా ఈజీ అయిపోతుంది. అప్పుడు సింపతి పెరుగుతుంది. సింపతి క్రియేట్ చేస్తావో చిటకాలే ప్రయోగం చేస్తావో నాకు తెలియదు. మనం చిటికేస్తే చాలు, పరిగెత్తుకొచ్చి మనం పొందు చేరాలి. అప్పుడే కలలు కనకరా శ్రీధర్. కొందరు ఆడవాళ్ళు మన ఊహ అంటే, కొందరు ఆడవాళ్ళు మన ఊహు అంటారు. అందుకేరా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి నమ్మకంతో నమ్మించాలి. పొగరబోతే గీతని తొందరగా నమ్మించరా బాబు. ఈ గీతతోనే గేమ్స్ వద్దని ఆ రోజు చిట్టుకి వేసి నాకే ఛాలెంజ్ విసిరిద్దరా. ఎలాంటి పొగరుండా ఆడదాన్ని ఒక్కసారి ఒక్కసారి తనివి తేడా అనుభవించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎప్పుడు ఈ హాస్పిటల్లో పేషెంట్లు టాబ్లెట్ చూసి చిరాకు వచ్చేసిందిరా. ఆడగాలి తగిలి చాలా కాలం అయింది. ఈ మూడో లేసి ఆ మూడోకి వెళ్ళాలి బరా. Thank you.